알아야 되는데. 이제 내. 근데? 아, 김어부리. 아, 가 밑까지 막 김어부리가 돼. 이제 다 된다. 아, 너무 힘들다. జగిత్యాల మండలంలోని పొలాస గ్రామంలో ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ అలాంటి ఒక గుణ ఇల్లు సొంత ఇంటిలో ఉంటున్న మా ఎంకన్న పొలం పనులకు వెళ్ళే సందర్భంలో దురదృష్టవశాత్తు యాక్సిడెంటల్గా ఇల్లు దానం అవడం జరిగింది. అప్పుడు మా స్థానిక నాయకులు ఎంపీటీసీ వైస్ ఎంపీపీ రాజు గారు, గ్రామశాఖ అధ్యక్షుడు శంకర్ గారు, మిగతా నాయకులు చెప్పాయని వచ్చి సందర్శించి అధికారులైన తహసీల్దార్ దిలీప్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు తక్షణమే స్పందించి ప్రభుత్వానికి రాసి ఇవాళ 95,100 రూపాయలు శాంక్షన్ చేయించినందుకు తహసీల్దార్ దిలీప్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈనాడు వారికి ఏదైతే ఇలా బాధితున్నారో ఇల్లు కాలిపోయి ఇబ్బందుల్లో ఉన్న మా ఇంకన్నను మళ్ళొకసారి పరామర్శించి ప్రభుత్వం ద్వారా వచ్చిన డబ్బును అందజేయడానికి వచ్చిన సందర్భంగా వెంట ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరిమణి జడ్పీ చైర్మన్ వసంత గారికి కూడా నాకు చాలామంది కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల ఇల్లు కోల్పోవడం, పురాతనమైన ఇల్లు వర్షాలకు కూడా దెబ్బతినడం జరిగింది. అలాంటి వాళ్లకు ప్రభుత్వంతో నివేదికలు పంపించి వారికి రిలీఫ్ కింద పార్షియల్ డ్యామేజ్ అయితే 5,000 ఇక్కడలాగా పూర్తి స్థాయిలో కాలిపోతే 95,000 కూడా ఇప్పించడం జరిగింది. తప్పకుండా ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమ్లో ఎంకన్న కూడా ఇల్లు వచ్చే విధంగా నా వంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఇచ్చిన ఏదైతే ప్రభుత్వం నుంచి 95,100 రూపాయలు వచ్చినాయో దాంతో ఇప్పుడు టెంపరీగా ఏదైతే కాలిపోయిన చోట వారి సొంత స్థలము అక్కడ టెంపరీగా వారు షెడ్ కానీ వేసుకొని ఉండాల్సి కోరుతున్నాం. తర్వాత కూడా మాతో అయినంత సహాయం కూడా చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎల్లవేళ పనిచేస్తూ ఉన్నది. మరి మా దృష్టికి ఎప్పుడు వచ్చినా కానీ ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తే అన్ని విధాల సహాయం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం చేస్తున్న ఎన్నో పథకాల వల్ల ఎంతోమంది కడు బీదస్తులకు పెళ్లిళ్ళు అవడం, అదేవిధంగా గర్భవతులు ఉంటే కేసీఆర్ కిట్ ద్వారా ఆ కుటుంబాలకు ప్రసూతులు అవడం, దాని తర్వాత ఉచిత విద్య, సన్న బియ్యం ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజే ప్రముఖ దినపత్రికల్లో దృశ్యం అత్యంత తక్కువ రైతుల ఆత్మహత్యలు ఎక్కడన్నాయంటే తెలంగాణలో. ఒకప్పుడు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ ఉండేవి, ఇవాళ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి. దానికి కారణం
గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బీమా అనే స్కీమ్ తీసుకొచ్చి ఏ రైతుకైనా చనిపోతే దురదృష్టవశాత్తు అనారోగ్యంతో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వడం అదే విధంగా రైతు బంధు ఇచ్చి ఎందుకంటే రైతులు అప్రపాల కాకుండా ముందే పెట్టుబడి సహాయాన్ని ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంటలు ఎండిపోకుండా ఇవాల నీళ్లు ఇవ్వడం కరెంట్ ఇవ్వడం ఇవన్నీ చేయడం వల్ల రైతులలో ఆత్మస్థైర్యం పెంపొంది ఇవాల రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి ఈ రకంగా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీద బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కష్టాలు ఉన్నా గానీ ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్థానికంగా నేను గానీ మా జెడ్పి చైర్మన్ మిగతా ప్రజా ప్రతినిధులు మా గౌరవ ఎంపీపీ గారు అందరం కూడా ఎల్లవెల్లు అందుబాటులో ఉంటూ అధికారుల సహాయ సహకారాలు తీసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పుడు తెలియజేస్తున్నాను ఈరోజు పొలాస గ్రామంలో ఐత్యాల రూరల్ మండలమైన గ్రామంలో గత వేసవి కాలం ప్రమాదవశాత్తు ఈ యొక్క వారి వెంకన్న సొంత గృహం కాలిపోవడం జరిగింది దాన్ని ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు వీర్ల శంకర్ కానీ సురేష్ కానీ మా వైఎస్ఎంపీపీ కానీ ఇక్కడ ఉన్న నాయకులందరూ కలిసి సంజయన గారికి విన్నవించగానే వెంటనే స్పందించి తను అధికారులకు నివేదిక సమర్పించి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి వెంటనే కొంతైనా పరిహారం చెల్లించాల్సిందిగా తనవంతు సహాయ శక్తుల కృషి చేసి ఈరోజు 95,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తీసుకొచ్చిన ఘనత మన సంజయన గారిది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ఎంపీపీ గారు అదే గత ప్రభుత్వం అయితే నేను చూసినప్పటి నుంచి అయితే ఇదే ఫస్ట్ కాలిపోతే నష్టపరిహారం ఇవ్వడం అని అంటే నాకు సారు సిఎంఆర్ఎఫ్ చెక్ ఇట్ ఇస్తుండే కావచ్చు అనుకుంట తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇల్లు దహనం అయితే కూడా మన ప్రభుత్వం ఇంత పేదవాళ్ళ కోసం ఆలోచించే నాయకుడు అంటే స్థానికంగా ఎమ్మెల్యే బలంగా ఉండి వాళ్ళ ప్రజలకు పేద ప్రజలకు నేను తోడుగా ఉంటే ఏనాడైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మన సంజయన్న గారు అవన్నీ కూడా హామీలను నెరవేరుస్తూ వారు కూడా కరోనాను లెక్క చేయకుండా ప్రతి ఒక్కటి కూడా మనసులో ఉంచుకొని ఈరోజు హైదరాబాద్ వెళ్ళి ప్రతీది కూడా వచ్చేదాకా వెంటబడి తీసుకొచ్చిన మన సంజయన్న గారికి పులాస గ్రామ పక్షాన నేను జైత్యాల రూరల్ జెడ్పిటీసీగా ఉన్నా కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎవరైతే చాలామంది చాలా చెప్పుకుంటారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనుకుంటారు కానీ అసమర్థుల జ్యోతి ధనికుల జ్యోతిగా ఈరోజు చూస్తూ ఉన్నారు ప్రజలు కాబట్టి ఏది జరిగినా కూడా కాంగ్రెస్ పాలన జరిగిందంటారు కానీ వాళ్ళు అప్పుడు చేసిన వాళ్ళు అప్పుడు అంత పూర్తిగా చేసినట్టయితే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ పథకాలు ఎందుకు ప్రవేశపెడతారు ఎందుకు బడుగు బలహీన వర్గాల కోసం ఇవన్నీ కూడా ఆదుకుంటారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్థానికంగా ఆ నాయకులు ఇప్పుడు మేము తిమ్మపూర్ రోడ్డు నుంచి వస్తున్నాం సంజయన్న గారు మేము ఆ రోడ్డు ఎంత అస్తవ్యస్తంగా ఉందనంటే ఆ యొక్క ఆ రోడ్డు అర్థం పడుతుంది వాళ్ళు ఎంత పనిచేసారో వాళ్ళ నాయకత్వం అనేది వాళ్ళ పాలన కాబట్టి వాళ్ళు అప్పుడు ఆ రోడ్లన్నీ కానీ ఇవన్నీ కూడా బాగా చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవన్నీ కూడా కొంచెం భారం తగ్గేది కాబట్టి మీరు చేయలేదు కాబట్టి క్షుణ్ణంగా గ్రౌండ్ లెవెల్ నుండి కూడా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ ఉన్న నాయకులు సంజయన్న గారు ఆలోచించి పేదల బడుగు బలహీన వర్గాలకు మేము అండగా ఇటు రైతులకు అండగా అందరికి కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ తూచ తప్పకుండా నిలబెట్టుకుంటూ మీ అందరి పక్షాన ఉంటామని సంజయన్న గారి మాట వారి వెంట కూడా మేము అందరం కూడా నడుస్తామని చెప్పేసి సంజయన్నకు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు అందరూ కూడా పులాస గ్రామంలో కూడా సంజయన్న గారి మాటకు అందరం కట్టుబడి ఉండి ఏదైనా కూడా పార్టీ బలోపేతానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ వెంకన్న గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఇచ్చిన పార్టీని మీకు ఇచ్చిన సంజయన్న గారిని ఎప్పుడు కూడా ఎల్లవేళ కృతజ్ఞులై ఉండాల్సిందిగా తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. కరెంట్ పెట్టుకుని నీళ్ళు కూడా